నేనే ఇక్కడే కాదు ఎక్కడ పడితే అక్కడ ఉంటాను. శ్రీకృష్ణ పరమాత్మను కదా. నాలుగు బిట్టలు పట్టుకొచ్చా. నన్ను లలికృష్ణ తర్వాత నిజాలు చెప్పాలా? పోదులకి ఏం తక్కువ లేదు కానీ ఫోటోలు తీసుకొచ్చావా? నేను ఏటకెళ్ళి ఉట్టి చేతులతో పడుచానంత. ఏవి నువ్వు పెద్ద వేటగాడవని తెలుసులే. కేరళ కొబ్బరి, ఆంధ్ర ఆవకాయ, హైదరాబాద్ బిర్యానీ, చెన్నై సాంబార్, నలుగురు ఫ్రెష్, అన్నిటికీ ఓకేనా? మనం ఎలా చెప్తే అలా అత్త. మనమంటే నువ్వా? అదేలే నువ్వే. అవును, ఇంత సడన్ గా కావాల్సి వచ్చిందండి. ఈ మధ్యన కంప్యూటర్ ఇంజనీర్ కుర్రగాళ్ళు ఎక్కువైపోయారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లా? అయితే అత్త డబ్బు కూడా. ఏమిస్తున్నారులే? మన సంగతి చెప్పు. మన సంగతి వీళ్ళ సంగతి. వీళ్ళ సంగత ఏం చెప్పను అత్త. పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, కరెంటు ధర పెరిగింది. నీకు బాగా పెరిగింది. 40,000 ఇస్తా అత్త నలుగురికి కలిపి. ఇంకో మాట చెప్పు. 30. వద్దులే, ఫస్ట్ ఓకే చేసుకో. అది రేపు వచ్చి అడ్వాన్స్ తీసుకో. అలాగే అత్త. బయట వర్షమేమో ఒళ్ళంతా తడిచిపోయి ఓవర్ హీట్ అయిపోయింది బాడీ అంతా. పైకి వెళ్ళి ఓసారి కూలింగ్ చేసుకోవచ్చా? థ్యాంక్స్ అత్త. నా 20 ఎరువులు ఉందో. పెద్ద ఓసీ క్యాండిడేట్ దొంగ సచ్చినాడు. దొంగ వేధం అనిచ్చి నా బంగారు కొండలు. ఏంటే హీరోయిన్ బాగున్నావా? అవును, ఈ మధ్య బాగా బలిసినట్టున్నావే. నువ్వు లేదేంటి? బాగా మాట్లాడచ్చావు. సర్లే, ఇంకా మొదలు పెడతామా? చేయి. ఇంకేంటి విషయాలు? ఏముంటాయి విషయాలు? నన్ను హీరోయిన్ చేస్తానని తీసుకొచ్చావు. ఇండోర్ అన్నావు, అవుట్డోర్ అన్నావు, ఇక్కడ ఏ డోర్లు లేవు. ఆ కట్టం తప్ప అవన్నీ తర్వాత మాట్లాడచ్చే, ముందు రాజు అవుతా. ఇవాళ విషయం తేలాల్సిందే. నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావు చెప్పు. నేను హీరోయిన్ చేయాలంటే నేను ప్రొడ్యూసర్ కావాలి, దానికి డబ్బు కావాలి, అందుకే సంపాదిస్తున్నాను. నిజంగానా? నమ్మవా? ఇంకా నమ్మడానికి ఏముందిలే. మూడు పాడు చేయకే. ఇందా ఇది పెట్టుకో, మాస్క్. ఏంటిది? దేనికైనా టేస్ట్ ఉండాలి కాజోలు. ఇంత పెద్ద హీరోయిన్ అవ్వాలి నువ్వు కూడా. అట్టగా ఉండు ఒక్క నిమిషం. ఏంటది ఇది? నువ్వు పెట్టుకో. ఈడెవడు? సునీల్ శెట్టి. మరి మాకు టెస్ట్లు ఉంటాయి. అమ్మని మారుతి కార్ లాంటి తరివి బెంజ్ బెండ్ అయిపోయావు. వస్తా గులాబీ. రోజు 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 రోజా పువ్వా, రోజా పువ్వా. నేను బంగారు బాబు దగ్గరికి వెళ్ళలేదు. ఏంటే బాబు అన్న దగ్గరికి వెళ్ళలేదా? కొంప ముచ్చావు కదే బాబాను. ఈ పాటికి మన ఇద్దరి కోసం సిటీ అంతా గాలిస్తుంటాడే. నేను అడ్డా నుంచి పారిపోయి వచ్చాను. ఏంటి ఒళ్ళు కొవిక్కిందా నీకు? మనగలిచేదండి నువ్వు. బాబాన్న దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకొచ్చా కదే. అవన్నీ నాకు తెలియవు. నేను ఇప్పుడే నిన్ను కలవాలి అంతే. ఇంత ఎక్కడ తెచ్చావు నువ్వు? దూల్పేట్. అక్కడే తావు, నేను వచ్చేస్తాను ఉండు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ పోనేవారు. అమ్మ బాబన్న, ఇప్పుడు ఏం చెప్పాలి? బాబన్నా నేనే గులాబీ. నే ఇద్దరం నీ దగ్గరికి వస్తున్నాం. జస్ట్ 10 మినిట్స్ వచ్చేస్తాం. ఇవన్నీ బాబన్న చేతులు అయిపోయానే. ఎలాగ పెట్టింది చాలు కానీ నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావో చెప్పు. నేను హీరోయినా? ఇంకొంచెం బలు చేస్తా. సచ్చినోడు అమ్మా, ఇది ఇక్కడే తెచ్చింది. ఎలా ఉంచుంది చూడు, గడబొంగులాగా. వచ్చాయి. కొమ్మ ముంచావు కదే, ఆ బాబన్న దగ్గర ఎందుకు వెళ్ళలేదు నువ్వు? ఎవరిని అడిగి తీసుకున్నావురా అడ్వాన్స్? నా బాగి మొత్తం తెచ్చావు నువ్వు, అందుకే డెట్టించాను. నువ్వు వెళ్ళపోతే ఆ బాబన్న నన్ను చంపేస్తాడే. చంపని, రోగంతో చచ్చే కన్నా వాడి చేతిలో చచ్చిపోతేనే చాలా మంచిది. నీకేమే, నువ్వు చెబుతావు ఆడు చంపేది నన్ను, నేను కాదు. అయినా వాడికి రోగం ఉందని ఎవడు చెప్పాడే? అపత్తం. నువ్వేమైనా పడుకున్నావా? నన్ను పడుకు, నన్ను. సై, నిన్ను వాడి దగ్గర ఎలా పడుకుపెట్టాలి నాకు తెలిసే. అవే చెబుతా. ఎవడయ్యాడు కస్టమరా? కుర్రాడు బానే ఉన్నాడు. ఎంత ఇచ్చాడండి? అతను అలాంటి వాడు కాదు. ఓహో, లవరా? అయితే ఓ పని చెయ్యి, నువ్వు ఇక్కడే ఉండు, ఒక గంటలో వచ్చేస్తాం. కొట్టాడు రెస్పెక్టబుల్ బ్రోకర్ని, వీటితో కొట్టిస్తావా? గులాబీ వీడికి ఎంత ఇవ్వాలి నువ్వు? 20,000. యా నువ్వు ఇస్తావా? నేనే ఇస్తాను. నీకెందుకు గురు? నా బాధలేవో నేను చూసుకుంటాను. నువ్వు ఉండు పద. ఆల్రెడీ అడ్వాన్స్ ఒక 20, ఇది ఒక 20. సూపర్, డబుల్ ప్రమోషన్ లాగా. రండి. డాక్టర్ గారు, వీడు ఎలాగైనా స్పృహలోకి రావాలి. ఒక కేసులో వీడు కీలకమైన వ్యక్తి, మెయిన్ విట్నెస్. మా ప్రయత్నాలు మేము చేస్తున్నామండి, రాలేదు అంటే ఇంకా సేపాకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం. ఏదో ఒకటి చేయండి త్వరగా. నా ఎక్స్పీరియన్స్ లో దెబ్బ తగిలి ఇంతసేపు స్పృహలో లేకుండా ఉన్నవాళ్ళు ఎవరూ లేరు. కష్టపడి తీసుకొచ్చాను. వేరే ట్రీట్మెంట్ లేదా డాక్టర్? లేకే ఉంది, కరెంట్ షాక్ ఇవ్వడమే. కరెంట్ షాక్? వామో, నేను ఎక్కడ ఉన్నాను, నాకేమైంది, ఎవరు మీరంతా? ఎవరు మీది? నేను చెప్తాను అన్నా.
అన్న గుర్తొచ్చింది, మీరు చేయగదు. గుర్తొచ్చిందా? తిక్క కుదిరింది. ఇలాంటి రోగాలకి మీ ట్రీట్మెంటే కరెక్ట్. డామ్ టైర్డ్, నో మోర్ పేషెంట్స్. ఆ డబ్బు ఎక్కడా? ఏ డబ్బు? నాకు అనవసరంగా కోపం తెప్పించకు. గుర్తొచ్చింది, మొత్తం గుర్తొచ్చింది, మొత్తం గుర్తొచ్చింది. నమస్కారం, వెళ్ళండి. చెప్పరా, చెప్పు. ఏం చేస్తాను? చెప్పరా, రై వదులుతా అనుకున్నావా? రండి మేడం, నేను ఇంటరాగేట్ చేస్తాను మేడం. ఏం జరిగిందో చెప్పండి. చెప్పట్లేదు మేడం, చెప్పరా. అక్కడి నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? ముచ్చటగా మూడు. లే మేడం, 8 కేసులు ఉన్నాయి. అంటే మాడు పగిలింది కదా, మర్చిపోయా. నీ గురించి నీకే తెలవదు. రే, నువ్వు అసలు అవసరమా? నేను చంపేస్తా. మేడం, నీకు దండం పెడతాను. నన్నేం చేయకండి, నేను నిజంగా మారిపోతాను. నా తల్లి మీద ఒట్టు. నీ అవ్వ తల్లి మీద ఒట్టయి సిగ్గులేదురా? నిన్ను చంపేస్తే పోస్ట్ మార్టం కూడా ఇక్కడే అయిపోతుంది. పోస్ట్ మార్టం వచ్చే గులాబీ మాట్లాడమంటే నీకెంత సాయం చేశానే. మేడం, నీకు దండం పెడతాను. నన్నేం చేయకండి, కావాలంటే ఈ ఊరు నుంచి వెళ్ళిపోతాను. అంటే పక్కూర్లో మకాం పెడతావే? కాదు మేడం, కష్టపడి పనిచేస్తాను. ఓసే గులాబీ, నన్ను ఇలా ఇరికిచ్చేసావేంటే? మాట్లాడవేంటే? ఏం మాట్లాడిందిరా? నన్ను పూర్తిగా నాశనం చేసింది నువ్వే. నన్ను చదివిస్తానన్నావు, నన్ను గొప్పదనం చేస్తానన్నావు. ఇదేనా గొప్పదనం అంటే? మేడం, వీడిని చంపేయండి, వీడు బతకూడదు. వామో, ఏదో ఆ టైంలో అలవాటు చెప్పిన అబద్ధాలు ఆడేశాను. ఒకళ్ళని హీరోయిన్ చేస్తానని చెప్పాను, ఒకళ్ళని సింగర్ని చేస్తానని చెప్పాను, ఒకళ్ళని ఫారెన్ పంపిస్తానని చెప్పాను. ఫ్లోలో లక్ష అంటాం, నేను చెప్తే అని నమ్మేటవేనా? నువ్వు చెప్తానే కదా, అది నమ్మింది. కరెక్టే మేడం, బుద్ధి వచ్చింది. మేడం, ఒకవేళ మీరు నన్ను క్షమించి వదిలేసినా ఆ బండారు బాబు గడు గులాబీ నన్ను కలిపి చంపేస్తాడు. బండారు బాబుకు ఫోన్ కలపరా. హలో అన్న, నేను అన్న. ఇంకా నా చేతులు లేవు లేదన్న. ఇదిగో ఏసీపీ గారు మాట్లాడతానంట. హలో, ఏసీపీ దుర్గా హియర్. ముష్టి వాళ్ళు కాదు సార్, వీళ్ళంతా మన ఆఫీస్ లో ఎంప్లాయీస్. మన ప్రియాంక వాషింగ్ పౌడర్ శాంపిల్ డబ్బాలు ఫ్రీగా ఇచ్చేసరికి ఇంట్లో ఉన్న గుడ్డలన్నీ వీర ఉతుకుడు ఉతికి అవి పెళ్లికలు పెళ్లికలు చీలికలు పెళ్లికలు. వాట్ ఆర్ యు టాకింగ్? మన వాషింగ్ పౌడర్ వాడితే బట్టలు చిరిగాయా? నేనే కాదమ్మా, కంట్రీ వైడ్ గా మన కస్టమర్లందరూ జుట్టు పీక్కుంటున్నారు. మీరు సెలవిస్తే అర్జెంట్ గా 2 చీరలు ఇంటికి పట్టుకెళ్ళాలి. పాపం మా ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితిలో కూడా లేరు. అలా జరగడానికి వీల్లేదు. అదరగొట్టే సేల్స్, అదరగొట్టే ప్రజాభిమానం.